ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ మోతీచూర్ లడ్డు. ఇది పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్. కాస్త జాగ్రత్తగా చూస్తే మీరు ఈ లడ్డు మేకింగ్లో ఎక్స్పర్ట్ అయిపోవచ్చు. కావలసిందల్లా కాస్త శ్రద్ధ అంతే. నేను ఎన్నో పర్ఫెక్ట్ పక్కా టిప్స్తో ఈ రెసిపీ మీకోసం పోస్ట్ చేస్తున్నాను. లెట్స్ నాట్ వెయిట్, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ మోతీచూర్ లడ్డు బూందీ కోసం ఈ గరిటె కావాలి. ఇది 0.5 mm. కేవలం దీంతోనే మోతీచూర్ లాంటి సన్నటి బూందీ వస్తుంది. ఇది నార్మల్ బూందీ దూసేది, దీంతో మోతీచూర్ లడ్డు రానే రాదు. హైదరాబాద్ బేగం బజార్లో ఈ మోతీచూర్ లడ్డు బూందీ దూసే గరిటెలు చాలా ఈజీగా దొరుకుతాయి. మీ ఊళ్ళో కూడా స్టీల్ షాప్స్ వాళ్ళని అడిగి చూడండి. ఇప్పుడు బూందీ కోసం 250 గ్రాములు అంటే సుమారుగా 2 1/2 కప్పుల శనగపిండి తీసుకోండి. ఇందులో 2 చిటికెల కేసర్ ఆరెంజ్ కలర్ వేసుకోండి. ఇది వేయకపోతే స్వీట్ షాప్స్ లాంటి కలర్ మీకు రానే రాదు. దీనికి 1/2 లీటర్ నీళ్లు పడతాయి. బాగా జారుగా పిండిని కలుపుకోవాలి. ఈ పిండి మీకు చిక్కటి మజ్జిగ అంటాం కదా, ఆ థిక్నెస్లో ఉండాలి. చూడండి, ఈ జారు ఉండాలి పిండి. ఇప్పుడు నూనెని బాగా హీట్ చేసుకోండి. ఈ బూందీ దూయడానికి బూందీ గరిటె కింద ఓ బలమైన సపోర్ట్ ఉండి తీరాలి. గట్టిగా గరిటెని పైకి కిందికి కొడుతూ బూందీని దూయాలి. నేను మోతీచూర్ బూందీని దూయడానికి టిష్యూ నాప్కిన్ రోల్ వాడుతున్నాను. మీరు ఏదైనా డబ్బా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నూనె బాగా అంటే బాగా వేడెక్కాక మాత్రమే గరిటెని గట్టిగా కొడుతూ శనగపిండి మిక్సర్ గరిటెలో ఒక దగ్గరే కొంచెం కొంచెంగా పోస్తూ ఉండండి. గరిటెని గట్టిగా పైకెత్తి కొడుతూ ఉండాలి కింద పెట్టుకున్న సపోర్ట్ మీద. ఇవి నీటి తుంపర్లలా ఎగిరి నూనెలో పడాలి. ఇలా పిండి గరిటెలోంచి దిగాక వెంటనే బూందీ గరిటెని బోర్లించి పెట్టండి. దీనివల్ల శనగపిండి గరిటె హోల్స్ లో ఇరుక్కోదు. ఇప్పుడు ఈ బూందీని ఎర్రగా క్రిస్పీగా కేవలం హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా వేగాక వచ్చినంత మేర మామూలు చిల్లులు గరిటెతో తీసి, మిగిలింది టీ స్ట్రైనర్తో తీసి ఓ పెద్ద జల్లెడలో వేసుకోండి. ఈ బూందీ మీకు కేవలం టీ జల్లెడతోనే పూర్తిగా వచ్చేస్తుంది. మామూలు గరిటెతో రానే రాదు, చాలా వరకు నూనెలో మిగిలిపోతుంది. ఇప్పుడు మళ్ళీ బూందీ దూయడానికి ముందు బూందీ గరిటెని బాగా నీళ్లతో కడుక్కోవాలి. దీనివల్ల రంధ్రాలన్నీ క్లియర్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా సన్నటి బూందీ వస్తుంది. మళ్ళీ సపోర్ట్ మీద పెట్టి గట్టిగా ఎత్తెత్తి కొడుతూ శనగపిండి ఒకే దగ్గర పోస్తూ బూందీ దూసుకోండి. గట్టిగా కొట్టకపోయినా, పిండి జారుగా లేకపోయినా మీకు సన్న బూందీ రానే రాదు. బూందీ ఎప్పుడు హై ఫ్లేమ్ మీద దూసుకోవాలి. ఇలా బూందీ అంతటిని క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి బూందీ ఎంతుంటే అంతకు ఈక్వల్ వెయిట్కి పంచదార తీసుకోవాలి. మనం దూసుకున్న బూందీ 400 గ్రామ్స్ వచ్చింది. అందుకే 400 గ్రాముల పంచదార ఓ బౌల్లో వేసుకొని ఓ 300 ml వాటర్ పోసుకొని పంచదార హై ఫ్లేమ్ మీద కరగనివ్వండి. పంచదార కరిగి పొంగు రాగానే అర చెంచా పటిక వేసుకోండి. ఇది అన్ని ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది, లేకపోతే ఓ టీ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. దీనికోసం మరింత ఇన్ఫర్మేషన్ కోసం ప్రీవియస్ మడత కాజా బాదుషా వీడియోస్ చూడండి. ఇప్పుడు 1/2 చెంచా కేసర్ కలర్ వేసుకోండి. మీ ఇష్టం వద్దనుకుంటే వదిలేయండి. ఈ కేసర్ రంగు వేసుకొని 2 పొంగులు రానిచ్చి లేత పాకం రాగానే ఫ్రై చేసుకున్న బూందీ వేసి బాగా కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద. దీనికి తీగ పాకం అస్సలు అవసరం లేదు. బూందీ బాగా పీల్చుకొని దగ్గర పడాలి. పాకం ఆల్మోస్ట్ ఆల్ 90% పైగా పీల్చాలి. అప్పటిదాకా కుక్ చేస్తూనే ఉండండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బూందీ పట్టుకుంటే మెత్తగా ఉండాలి. బూందీ బాగా పీల్చుకున్నాక చక్కగా బూందీని ఇలా ఫ్లాట్గా చేసుకోండి. దీనివల్ల స్టీమ్తో ఇంకా బాగా సాఫ్ట్ అవుతుంది లోపలున్న బూందీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దమ్ చేసుకోవాలి. దీన్ని టిష్యూ నాప్కిన్స్తో కప్పి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు చల్లి 30 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఇలా నీళ్లు చల్లడం వల్ల స్టీమ్ బయటికి పోకుండా లోపలున్న బూందీ చాలా సాఫ్ట్ అవుతుంది. 30 నిమిషాలు అయిపోయాక లడ్డు మిక్చర్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఓసారి కలుపుకొని ఓ టీ స్పూన్ యాలకల పొడి, 15 నుంచి 20 జీడిపప్పు పలుకులు, మీరు కావాలంటే సారపప్పులు కూడా వాడుకోవచ్చు, 3 టీ స్పూన్ల నెయ్యి వేసి చేతులకి నెయ్యి రాసుకొని బాగా కలుపుకొని సాధ్యమైనంత గట్టిగా బూందీ మిక్చర్ని ఒత్తుతూ లడ్డు చుట్టుకోండి. ఈ లడ్డూలు బూందీ లడ్డూల్లా గట్టిగా ఉండవు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. బూందీ పాకాన్ని మీరు పూర్తిగా పీల్చుకునేదాకా కుక్ చేయకపోతే మీకు లడ్డూ కట్టడానికి రాదు. ఈ లడ్డూలు మీరు మామూలు డబ్బాలో ఒకదాని మీద మరొకటి పెడితే విరిగిపోతాయి. వెడల్పు డబ్బాలో ఒకదాని పక్కన మరొకటి పెట్టుకుంటూ వెళ్ళాలి. కాస్త కష్టం అనిపించవచ్చు, కానీ ఓసారి ట్రై చేసి చూడండి. ఈ స్టెప్స్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ లడ్డూస్ చేయడంలో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. చాలా అంటే చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ లడ్డూలు. మీకు నచ్చిందా విస్మై ఫుడ్ స్పెషల్ మోతీచూర్ లడ్డు?
అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.